జామీర్పేట బెట్స్ పిలాని ఆవరణలో లాంచ్ ప్యాడ్ 2024 ఎంటర్ప్రెన్యూరియల్ సదస్సుకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెట్స్ పిలాని మాజీ డైరెక్టర్ సుందర్, డీన్ బి యోగేశ్వరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు యథార్థ స్థితితో రాజీ పడకుండా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషి చేయాలన్నారు వెంకయ్య. Transformation of our lives, transformation of the society, transformation of the state, transformation of the country, and transformation of the world. That is the three-line message the Prime Minister Narendra Bhai has given to all of us. We must keep that in mind and then move forward. We want to become once again a very strong, stable, democratic. పారిశ్రామిక వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న నవతరం ఔత్సాహికులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, అలా పారిశ్రామిక వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఔత్సాహికులకు లాంచ్ ప్యాడ్ ఒక సువర్ణ అవకాశమని చెప్పారు. లాంచ్ ప్యాడ్ 2024 ఎడిషన్ అనేది ఈసెల్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ యొక్క యాన్యువల్ ఎంటర్ప్రెన్యూరల్ సమ్మిట్. సో ఇది కంప్లీట్లీ 3 డేస్ ఈవెంట్. దీనికి ఈరోజు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇనాగురేషన్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి ఈవెంట్ లైనప్స్ ఎలా ఉంటాయంటే, ఇంటర్న్షిప్ డ్రైవ్స్ ఉంటాయి, స్టార్టప్ ఎక్స్పోస్ ఉంటాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ పిచింగ్ సెషన్స్ ఉంటాయి, పిచర్స్ పైలట్ ఇలా అన్ని స్టార్టప్స్ కోసం ఫండింగ్ ఇవ్వడానికి కొన్ని సెషన్స్ ఉంటాయి.